Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునాదనందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు మరి యొక్క నూతన దినాన్ని ప్రసాదించినందుకు, అలాగే ఈ యొక్క దివ్య బలి పూజను వీక్షించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత తెలియజేసుకుందాం. అంతేకాకుండా యేసుక్రీస్తు నామంలో దివ్య కారుణ్య కేంద్రం తరపున మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనడానికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మరి యొక్క దివ్య బలి పూజకు స్పాన్సర్షిప్ అందించినటువంటి లూర్ద్ కిషోర్ ప్రగడ వారి యొక్క ఉద్దేశం, ఫర్ ప్రొటెక్షన్ అండ్ బ్లెస్సింగ్ అపాన్ డాక్టర్ అవ్వారి సుభాషిణి, పి కిషోర్, పి ప్రజ్ఞ, అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ కరోనా అండ్ బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ గుడ్ హెల్త్ ఆఫ్ ఫ్యామిలీ, టు గెట్ రిడ్ ఆఫ్ కరోనా ఫ్రమ్ ద వరల్డ్ అండ్ పీస్ ఇన్ ద ఫ్యామిలీ. అలాగే రెండవ కుటుంబం తాడిపల్లి విజయ కుమారి అండ్ జోసఫ్ షౌరి, వారి యొక్క ఉద్దేశం ఫర్ యూనిటీ, పీస్ అండ్ గ్రేస్ అపాన్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్. అలాగే ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పించినటువంటి వారి యొక్క ఉద్దేశాలు ఫర్ గుడ్ మ్యారేజ్ ప్రపోజల్ అండ్ జాబ్, హెల్త్ అండ్ వెల్త్ ఫర్ కోక వినయ్ బాబు అండ్ ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అఫోర్డ్ బాయ్ కోకవాణి, ఫర్ గుడ్ హెల్త్ మా సపోర్ట్ బాయ్ మేరీ రత్న, ఫర్ ద డిపార్టెడ్ సోల్స్ ఆఫ్ వైఎస్ శౌరయ్య, వై శాంతమ్మ అండ్ వైఎస్ విలియం అఫోర్డ్ బాయ్ వైజే మార్టిన్, ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అపాన్ అక్షిత రెడ్డి అండ్ అక్షయ్ రెడ్డి అఫోర్డ్ బాయ్ ఆంటనీ రెడ్డి, ఫర్ స్పెషల్ ఇంటెన్షన్స్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ బాసాని మరెడ్డి అఫోర్డ్ బై బాసాని మరెడ్డి అండ్ అగత, ఫర్ స్పెషల్ ఇంటెన్షన్స్ అండ్ ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ షౌరెడ్డి అఫోర్డ్ బై ఆదూరి షౌరెడ్డి అండ్ సెలగ్రీనా, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ మిరకల్స్ డన్ బై గాడ్ అండ్ ఫర్ ప్రొటెక్షన్ ఫ్రమ్ దిస్ పాండమిక్ అఫోర్డ్ బై వాకాటి శ్రీనివాసరావు, మల్లేశ్వరి అండ్ కార్తిక్, ఫర్ డిపార్టెడ్ సోల్స్ ఆఫ్ భోగ మరియ కరుణ కుమార్ అఫోర్డ్ బై భోగ ఆరోగ్యం, థ్యాంక్స్ గివింగ్ ఫర్ హీలింగ్ ఆఫ్ ఏపి సారథి, ఏ ఇందిరా, ఏ విన్యాల్ కిరణ్ అండ్ ఫర్ ప్రొటెక్షన్ ఫ్రమ్ కరోనా అండ్ బ్లెస్సింగ్స్ అపాన్ జ్యోత్స్నశ్రీ స్టడింగ్ ఎంఎస్ ఇన్ యుఎస్ఏ, ఫర్ గుడ్ హెల్త్ అండ్ స్పీడ్ రికవరీ అఫోర్డ్ బై విటి రాజశేఖర్, ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్స్ and for protection and for special intentions of Linga Reddy Balapraneet Reddy and Linga Reddy Joseph Pranay Reddy offered by Linga Reddy Fatima Reddy and Vijay Mary, thanksgiving and for good health of Inna Reddy and for special intentions offered by Tumma Inna Reddy and Mary, thanksgiving and for God's blessings upon Jyotirmai and Rajesh Babu and for special intentions offered by Bhavana Prakash Rao, thanksgiving for the God's grace and special blessings upon Pranveet and for special intentions offered by Pratyusha and Prashant, thanksgiving and for special intentions offered by T. Pratap Reddy and Jyoti T. Rajiv Reddy, for birthday blessings upon Shamal Mary Jonna and for good health offered by family members, thanksgiving and for good health of SK Jawad Mia offered by Samal Solomon and family, to get permanent injunction for lands and for good marriage proposals for son and for good health offered by Udumala Innareddy and Xavier Mary, thanksgiving for successful completion of higher education and for divine blessings upon bright future and for special intentions of Abhinav Deep offered by Varaprasad and Mary Vijayarani, for good health
ఆఫ్ స్పీడీ రికవరీ ఆఫ్ పెరికాల చిన్నయ్య ఆఫర్డ్ బై పి అహల్య మోజెస్ అండ్ ఫ్యామిలీ ఫర్ ప్రొటెక్షన్ అపాన్ డాక్టర్ అవారి సుభాషిణి పి కిషోర్ అండ్ పి ప్రజ్ఞ ఫ్రమ్ కరోనా అండ్ గుడ్ హెల్త్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ టు గెట్ రీడ్ ఆఫ్ కరోనా ఫ్రమ్ ద వరల్డ్ అఫర్డ్ బై లూర్ద్ కిషోర్ ప్రగడ ఫర్ బర్త్డే బ్లెస్సింగ్స్ అపాన్ మరియా జస్వీనా అఫర్డ్ బై బి ప్రకాష్ అండ్ ఫ్యామిలీ ఫర్ గుడ్ హెల్త్ అండ్ సక్సెస్ఫుల్ సర్జరీ ఆఫ్ పస్తాల నాగమ్ముని అండ్ ఫర్ స్పీడీ రికవరీ అఫర్డ్ బై పి అనూహ్య పి నవ్య అండ్ పి ప్రేమానంద్ ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ మద్దూరి రాజశేఖర్ రెడ్డి అండ్ స్పీడీ రికవరీ ఫ్రమ్ కరోనా వైరస్ అఫర్డ్ బై ఫ్యామిలీ మెంబర్స్ ఫర్ డిపార్టెడ్ సోల్స్ ఆఫ్ మోర్లా పార్వతమ్మ వెంకటేశ్వరులు అఫర్డ్ బై మోర్లా నాంచారయ్య అండ్ కామేశ్వరమ్మ ఫర్ బర్త్డే బ్లెస్సింగ్స్ అపాన్ హెప్సీబా అండ్ బ్లెస్సింగ్స్ అపాన్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఫర్ బర్త్డే బ్లెస్సింగ్స్ అపాన్ గడిదం ప్రవల్లిక అండ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ మే గాడ్ ప్రొటెక్ట్ దెమ్ అండ్ కీప్ దెమ్ సేఫ్ వీరి యొక్క ఉద్దేశాలను ఆ యొక్క దేవాదేవునికి సమర్పిస్తూ అలాగే ఈ యొక్క దివ్య బలి పూజను వీక్షిస్తున్నటువంటి మీ యొక్క తలంపులను కూడా ఆ యొక్క దేవాదేవుని పాదాల చెంత సమర్పించుకొని ప్రత్యేక విధముగా అందరము కలిసి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరినగాక, నానాటికి కావలసిన మా అనుదిన ఆహారం మాకు నేటికి అనుగ్రహింపు. మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్మల్ని శోభనీయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి స్వామి, ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో నున్నారు, స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరు. మీ గర్భఫలముకు యేసు ఆశ్రదింపబడిన వారగని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి, ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకు స్తుతి స్తోత్రం మహిమ కలుగునుగాక. ప్రభు, నీ నిబంధనము స్మరించుకొనుము, పీడితులైన నీ ప్రజలను విస్మరింపకము. దేవా, లేని నిలబడి నీ పక్షమున నీవే వాదింపుము, నీ శత్రువుల ఘోషణను మర్చిపోకము. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తు నాదినియందు ప్రియ సహోదరి సహోదరులారా, మొన్నటి రోజున మనమందరము కూడా దేవుని యొక్క పిలుపును, దాని యొక్క ప్రాముఖ్యతను, విశిష్టతను గురించి ధ్యానించుకుందాం. అదే అంశం గురించి ఇంకా లోతుగా దేవుని యొక్క పిలుపు ద్వారా మన యొక్క జీవితం ఎలా ఉండాలి, దేవుడు మనకందరకు పిలుపునిచ్చినట్లయితే మన యొక్క జీవితం ఆ యొక్క దేవుని పిలుపు యొక్క ఉద్దేశం ప్రకారం ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశముల మీద మనం అందరం కూడా ధ్యానించుకొనబోతున్నాము. ఎందుకంటే మన యొక్క జీవితాల్లో మనకు తెలిసిన విధముగా మనము దేవుణ్ణి ఎన్నుకోలేదు, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఈరోజు మనమందరము కూడా యేసుక్రీస్తు బిడ్డలుగా జీవించగలుగుతున్నామంటే దానికి కారణం మన యొక్క పెద్దల యొక్క పిలుపు కానీ వారు నేర్పించినటువంటి విధానమే కాకుండా దేవుడు మనకందరికీ కూడా దేవుని యొక్క చిత్తం ప్రకారం, నిర్ణయం ప్రకారం ఈరోజు మనం క్రైస్తవులుగా జీవించడానికి దేవుని యొక్క పిలుపు ఎంతో ప్రాముఖ్యతగా ఉంది. అందుకనే మనమందరము కూడా ఆ యొక్క దేవాదేవునికి ప్రతినిత్యము కూడా కృతజ్ఞులై జీవించాలి. ఎందుకంటే ఇంత గొప్ప పిలుపు మనకు సాధారణంగా లభించదు, అది దేవుని చిత్తమే కాబట్టి, మనం దేవుని చేత పిలువబడిన వ్యక్తులము కాబట్టి ఆ యొక్క దేవుని పిలుపుకు తగ్గట్టుగా మన యొక్క జీవితాన్ని ఎలా మార్చుకోవాలి,
ఆ దేవుని యొక్క పిలుపు ఉద్దేశం ప్రకారం మన యొక్క జీవితాలను మనం ఎలా కేటాయించాలి. అంతేకాకుండా దేవుని పిలుపు పొందుకున్న మనమందరం కూడా మన యొక్క కుటుంబ సభ్యులను కానీ మన యొక్క పిల్లలను కానీ మన యొక్క బంధుమిత్రులను కానీ యేసుక్రీస్తు చూపించినటువంటి మార్గంలో మనం వారిని ఎలా నడిపించాలి అనేటువంటి అంశం మీద ధ్యానించబోతుండగా ఈ యొక్క దివ్య బలి పూజల్లో పాల్గొనబోయే మనం అందరం కూడా మన యొక్క పాపపు జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుందాం. ఈ యొక్క దివ్య బలి పూజను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరము కూడా మనమందరం కూడా మన యొక్క హృదయాన్ని ఒకసారి పరిశీలించుకుంటూ మన యొక్క జీవితం ఎలా ఉంది, మొన్నటి రోజున మనం గడిపినటువంటి జీవిత విధానం ఎలా ఉంది అని పరిశీలించి మన యొక్క పాపపు జీవితాన్ని ప్రభుకు సమర్పించి ప్రభు నుంచి పాపక్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకునుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్ చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములను చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు, అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెననియు బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితమునకు చేర్చెనుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీ పవిత్రాత్మ ప్రేరణముతో నిన్ను తండ్రి అని సాహసించి పిలిచు భాగ్యము మాకు లభించినది. మా హృదయములను దత్తత నొందిన పుత్రీపుత్రుల మనస్తత్వముతో నింపుము. మేము మా ఇరుగు పొరుగును మా తోబుట్టువులుగా ఆదరించి నీ వాగ్దానం చేసిన నిత్య మహిమలోనికి ప్రవేశించినట్లు దీవింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 9వ వచనం వరకు. ప్రభువు శిష్యులను చంపవలనని సౌలు వారిని బెదిరించుచు దౌర్జన్యము చేయుచుండెను. అతడు ప్రధానార్చకుని యుద్ధకు వెళ్ళి, ఇంకనూ ప్రభు మార్గమును అవలంబించుచున్న పురుషులు స్త్రీలు ఎవరు దొరికినను వారిని పట్టుకొని యెరూషలేమునకు చేర్చుటకై దమాస్కులోని యూదుల ప్రార్థనా మందిరములకు పరిచయ పత్రములను ఇమ్మని అతనిని అర్థించెను. అతడు బయలుదేరి దమస్కు నగరమును సమీపించినప్పుడు ఆకాశము నుండి ఒక వెలుగు అకస్మాత్తుగా అతని చుట్టూను ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడిపోగా, సౌలు సౌలు నీవేలా నన్ను హింసించుచున్నావు అను స్వరము అతనికి వినపడెను. ప్రభు మీరు ఎవరు అని అతడు ప్రశ్నించెను. నీవు హింసించుచున్న యేసును నేనే, నీవు లేచి నగరములోనికి పొమ్ము, అక్కడ నీవు ఏమి చేయవలేనో తెలుపబడును అని ఆ స్వరము పలికెను. అప్పుడు సౌలుతో ప్రయాణమై వచ్చిన వారు నిశ్చేష్టులై నోటమాట లేకుండిరి. వారు ఆ స్వరమును వినిరి కానీ వారికి ఏమీయూ కనిపింపలేదు. తదుపరి సౌలు నేలపై నుండి లేచి కండ్లు తెరచెను, కానీ అతడు ఏమేనో చూడలేకపోయెను. అందుచే వారు అతని చేయి పట్టుకొని దమస్కు నగరములోనికి నడిపించుకొని వచ్చిరి. 3 రోజుల వరకు అతడు ఏమీయూ చూడలేకపోయెను. ఆ 3 దినములు అతడు అన్నపానీయములు ముట్టలేదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక.
పద్నాలుగవ అధ్యాయము పవిత్ర వచనములు 22 నుంచి 32 వరకు. యేసు తాను జనసమూహములను పంపివేయులోగా శిష్యులను పడవనెక్కి తనకంటే ముందుగా ఆవలిదరకు చేరువలనని ఆజ్ఞాపించెను. ఆ జనసమూహములను పంపివేసిన పిమ్మట యేసు ప్రార్థించుకున్నటకై ఏకాంతముగా కొండ మీదకి వెళ్ళెను. సాయం సమయం వరకు ఆయన ఏకాంతముగా అచ్చటనే ఉండెను. ఇంతలో గాలి ప్రతికూలముగా వీచుట వలన పడవ అలలలో కొట్టుకొని చాలా దూరము వెళ్ళెను. వేకువ జామున యేసు నీటిపై నడుచుచు వారి వద్దకు వచ్చెను. అది చూచిన శిష్యులు భయభ్రాంతులై ఇది భూతము అని కేకలు వేసిరి. వెంటనే యేసు వారితో భయపడకుడు, ధైర్యం వహింపుడు, నేనే అని పలికెను. పేతురు అంతటా, ప్రభు నిజముగా నీవే అయినా నీటి మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞయిమ్ము అనెను. ఆయన రమ్మనగానే పేతురు ఆ పడవ దిగి నీటిపై నడిచి ఆయన వద్దకు వచ్చుచుండెను. కానీ ఆ పెనుగాలికి భయపడెను. నీటిలో మునిగిపోవచ్చు, ప్రభు నన్ను రక్షింపు అని కేకలు వేయసాగెను. వెంటనే ప్రభువు చేయి చాచి పట్టుకొని, అల్పవిశ్వాసి, నీవేళ సందేహించితివి అనెను. అంతటా వారు పడవనెక్కగని గాలి అణిగిపోయెను. పడవలో ఉన్న శిష్యులు, నీవు నిజముగా దేవుని కుమారుడవు అని పలికి ఆయనను ఆరాధించిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా, నీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క పిలుపు అనగానే మనకందరికీ గుర్తు వచ్చేది పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉదాహరణలు. దేవుడు మోషే ప్రవక్తను ఎలా పిలిచాడు, పౌలుని ఎలా పిలిచాడు, అలాగే ఇంకా ఎంతోమంది ప్రవక్తలను తన పేరుతో పిలవడం కానీ వారికి ఒక బాధ్యత ఇవ్వడం కానీ అనేటువంటి విషయములను మనము పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకున్నాం. మరి మన యొక్క జీవితంలో దేవుని యొక్క పిలుపు ఎలా ఉంటుంది? ఆ యొక్క పిలుపును మనం మన యొక్క చెవులతో వినగలుగుతామా, లేదా మన యొక్క హృదయంలో అనుభవించగలుగుతామా? ఆ యొక్క దేవుని యొక్క పిలుపుకు ఉన్నటువంటి ప్రాముఖ్యతే కాకుండా ఆ యొక్క పిలుపుకు ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి? దేవుడు ఎందుకొరకై మనల్ని పిలుస్తున్నాడు? ఎందుకొరకై నిన్ను నన్ను దేవుని యొక్క బిడ్డగా నిర్ణయించాడు అనేటువంటి విషయంలో మనం అందరం కూడా ధ్యానించబోతున్నాము. మరి ఈరోజు సువిశేషపట్నంలో మనం అందరం కూడా విన్నాము, నీటిపై నడక. శిష్యులందరూ కూడా పడవలో వెళ్తుండగా యేసు ప్రభు నడుచుకొని నీటి మీద వస్తుండగా వీరందరూ చూసి భయభ్రాంతులై వారు యేసు ప్రభుని ఒక భూతం అని అనుకున్నారు. ఆ తర్వాత యేసు ప్రభుని గ్రహించిన తర్వాత శిష్యులలో పెద్దవాడైనటువంటి, శిష్యుల్లో ప్రముఖుడైనటువంటి పేతురు ఇమీడియట్గా, ప్రభు అది నువ్వే అయినట్లయితే నీటి మీద నడిచి రావడానికి నాకు ఆజ్ఞ ఇమ్ము అని తను పలికి నీటి మీద నడుస్తున్నాడు. మనం సువిశేషపట్నంలో జరిగిందంతా కూడా మనం విన్నాం. మరి ప్రేమైన సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితంలో దేవుని యొక్క పిలుపును పొందుకున్న మనం అందరము కూడా మన యొక్క జీవిత విధానం ఎలా ఉండబోతుంది, లేదా ఇంతవరకు ఎలా ఉంది అనేటువంటి విషయం దగ్గరికి వచ్చేసరికి, దేవుని యొక్క పిలుపును పొందుకోవడానికి అందరము కూడా సంతోషంగానే ఉంటాం. దేవుడు మనల్ని పిలిచాడు అని తెలిస్తే మనకందరికీ కూడా అది ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయము. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వ్యక్తులు కాకుండా దేవుడే స్వయంగా నిన్ను పిలవడం అంటే అది ఎంతో గొప్ప విషయం. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం, ఇది కేవలం అర్థం చేసుకోవడం వరకే. ఎక్కడైనా ఒక పెద్ద సమూహం కానీ ఒక పెద్ద మీటింగ్ జరుగుతుందనుకోండి. ఆ యొక్క మీటింగ్లో
ప్రముఖులైనటువంటి వ్యక్తి అనుకోకుండా నువ్వు ఎక్కడో ఒక గుంపులో కూర్చొని ఉండగా ఆ యొక్క వ్యక్తి నీకు తెలియకుండా అనుకోకుండా నిన్ను స్టేజ్ మీదకి పిలిస్తే నీకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో ఒక్కసారి మనం గమనించాలి. ఎంతోమంది జనాలు నువ్వు ఎప్పుడు కూడా ఊహించలేదు అనుకోలేదు, సడన్గా ఆ యొక్క వ్యక్తి మైక్లో నీ యొక్క పేరుని పిలిచి ఈ యొక్క వ్యక్తిని నిన్ను ఆహ్వానిస్తున్నాను స్టేజ్ మీదకి అని ఒకవేళ పిలిస్తే ఆ యొక్క జనమంతా కూడా నీ వైపు చూస్తూ ఉంటే నీకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో ఒక్కసారి మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. మనం అందరం కూడా చాలా ఆశ్చర్యకరంగా అదేవిధంగా కొంచెం భయం, కొంచెం ఆనందం, సంతోషం, ఎంతో గొప్పగా ఫీల్ అవుతూ మనం అందరం కూడా మనం ముందుకు వెళ్తాం. ఇది మనకు జరిగిండొచ్చు, జరగకపోయి ఉండవచ్చు. ఇది కేవలం ఒక ఉదాహరణకు అర్థం చేసుకోవడానికి. మరి ఈ లోకంలో సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులే నిన్ను పిలిస్తే నువ్వు అంత గర్వకారణంగా అనుకున్నప్పుడు దేవాది దేవుడు, సర్వాన్ని సృష్టించిన దేవుడు నీకు పిలుపుని ఇస్తే, ఆ యొక్క దేవాదేవుని యొక్క మార్గంలో నడవడానికి నీకు అవకాశం ఇస్తే నువ్వు నేను ఎంత గొప్పగా, ఎంత గర్వంగా ఫీల్ కావాలో మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. చాలాసార్లు ఎంతోమంది క్రైస్తవులకు కూడా ఇలాంటి మాటలను అంటూ ఉంటారు, ఫాదర్ గారండి నేను దేవుణ్ణి వెంబడిస్తున్నాను కానీ నాకు ఆ యొక్క మార్గంలో నడవాలంటే నాకు సంతృప్తి లేదు. కారణం ఏమిటంటే నేను అనుకున్నది ఏది జరగట్లేదు. నేను యేసుప్రభుని ఎందుకు విశ్వసించాను అంటే నేను అనుకున్న పనులు జరగాలి, నేను అనుకున్నటువంటి ఉద్దేశాలు జరగాలి, నేను వేసినటువంటి ప్లాన్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్ కావాలి అని దేవుని వెంబడించాను. కానీ నా జీవితంలో ఏది కూడా జరగలేదు కాబట్టి దేవుని వెంబడించడంలో నాకు ఎలాంటి సంతోషము లేదు అని ఎంతోమంది అంటూ ఉంటారు. మరి ఇంకా ఎంతోమంది దేవుని ఎందుకు వెంబడిస్తున్నారు, మీరు యేసుప్రభుని ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే, ఫాదర్ గారండి మాకు క్రైస్తవుడిగా మారితే స్కాలర్షిప్స్ వస్తాయి, క్రైస్తవుడిగా మారితే చర్చిలో పెళ్ళి జరుగుతుంది, ఇంకా ఇప్పటి కాలంలో అయితే యూత్ యువకులకు ఒక ఫ్యాషన్, చర్చిలో పెళ్లి చేసుకోవడం ఒక ఫ్యాషన్ మాత్రమే, అంతేకాకుండా సిలువను ఇలా వేలాడించుకొని మెడలు వేసుకోవడం కూడా ఒక ఫ్యాషన్. మీరు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అంటే జస్ట్ ఫ్యాషన్, దాని కొరకే మేము ఇవన్నీ చేస్తున్నాం అనేటువంటిది ఎంతోమంది అనుకుంటుంటారు. ఇది నేనేదో కొత్తగా తయారు చేసి చెప్పట్లేదు, ఇది జరుగుతున్నటువంటి మన కళ్ళ ఎదురుగా ఎంతోమంది మాట్లాడుతున్న విషయాలు. మరి ప్రేమైన సహోదరి సహోదర, ఎందుకు క్రైస్తవులుగా మనమందరం కూడా ఈరోజు కూడా అలా ఉన్నాము అంటే, కారణం అది ఎవరో ఫాదర్ నేర్పించిన విశ్వాసంలో ఉన్నటువంటి లోపం కాదు, లేదా దేవుని యొక్క తప్పు కాదు. ఈ యొక్క తప్పు ఎక్కడా అంటే మన యొక్క హృదయములలో, మన యొక్క జీవిత విధానములు. దేవుని యొక్క పిలుపును, దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను మనం పూర్తిగా అర్థం చేసుకోలేకపోతే మన యొక్క జీవితం ఇలానే ఉండబోతుంది, రాబోతున్న దినంలో కూడా ఇలానే ఉంటుంది. మరి క్రైస్తవులుగా మనం అందరం కూడా ఈరోజు ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. యేసు ప్రభు యొక్క పిలుపును పొందుకున్న మనం అందరము కూడా, కొంతమంది మనలో బాప్టిజం తీసుకొని వాళ్ళు కూడా ఉండవచ్చు, ఫాదర్ గారండి నేను జ్ఞానస్నానం తీసుకోలేదు కదా, మరి నేను దేవుని యొక్క పిలుపును పొందుకున్నానా, లేదా దేవుడు నన్ను నిజంగా పిలిచాడా అనే సందేహం ఉన్నట్లయితే ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. నువ్వు యేసు ప్రభు గురించి, దేవుని గురించి నువ్వు విని ఉన్నట్లయితే, ఆ యొక్క దేవాదేవుని యొక్క విలువలను నువ్వు అర్థం చేసుకున్నట్లయితే నువ్వు దేవుని యొక్క పిలుపును ఆల్రెడీ పొందుకొని ఉన్నావు. దేవుని యొక్క పిలుపు ఎలానో ఆకాశంలోనే రాదు, దేవుని తెలుసుకుంటే చాలు నువ్వు దేవుని యొక్క పిలుపును పొందుకున్నటువంటి వ్యక్తిగా అవుతావు. మరి ఈరోజు సుశేష పట్టణంలో వింటుండగా మనం అందరం కూడా ఆ యొక్క ఉదాహరణ తీసుకొని మన యొక్క జీవితంలో దేవుని యొక్క పిలుపును పొందుకొని వెంబడిస్తున్నటువంటి వ్యక్తులుగా మన జీవితంలో ఏం జరుగుతుందో మనము నేర్చుకుందాం. మరి ఈరోజు సుశేష పట్టణంలో పేతురు యేసు ప్రభును చూసిన వెంటనే, అది అక్కడ వస్తున్నటువంటి వ్యక్తి యేసు ప్రభు అని తెలుసుకోగానే శిష్యులలో మొట్టమొదటిగా అతనే మాట్లాడాడు. అది కూడా ఏమడిగాడంటే, ప్రభువా నువ్వు నీటి మీద నడుస్తున్నావు కదా, నువ్వు నిజమైనటువంటి యేసు ప్రభువే అయితే నన్ను కూడా నీటి మీద నడవడానికి
ఆజ్ఞ ఇమ్ము అని పలికాడు. దానికి సమాధానంగా ప్రభు ఏం చెప్పాడు? అటులనే జరుగుతుంది, నువ్వు నీటి మీద నడిచిరా అనగానే ఎంతో సంతోషంతో ఆ కుతూహలముతో అతను పడవను దిగి నీటి మీద నడవసాగాడు, నీటి మీద నడిచాడు. కానీ ఆ తర్వాత పెనుగాలికి భయపడి అతను నీళ్ళలోకి మునగడం మొదలుపెట్టాడు. మరి క్రైస్తవులుగా యేసు ప్రభుని తెలుసుకున్న మనమందరము కూడా మొట్టమొదటి చేసే పని ఏమిటంటే, నేను ఇప్పుడు యేసు ప్రభుని గురించి తెలుసుకున్నాను అనేటువంటి కుతూహలముతో యేసు ప్రభు ఏ పనులు అయితే చేస్తున్నాడో అవే మనం చేయాలి అనేటువంటి ఒక గొప్ప కుతూహలంతో మనము ముందుకు సాగుతాం. నేను కూడా యేసు ప్రభువులే జీవించాలి, నేను కూడా యేసు ప్రభువులే వాక్యాన్ని చెప్పాలి, నేను కూడా ఒక ప్రచారకుడినే, నేను కూడా ఒక వాక్యం చెప్పే ఒక వ్యక్తినే అని మనం అందరం కూడా ఎంతో ఉత్సాహంతో కుతూహలంతో వాక్యాన్ని బోధించాలని, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ సమయాన్ని గడపాలని, అలా ఎన్నెన్నో పనులను ఎన్నెన్నో ఆలోచనలు మనలో ఉంటాయి. అలానే ఎంతోమంది గురు జీవితం, గురువు కావడానికి ఎంతోమంది వెంబడించడానికి వస్తారు, ఎంతోమంది. నా యొక్క బ్యాచ్లో అయితే మేమందరం కూడా సుమారు 83 మంది ఎస్విడి సంస్థకు సంబంధించినటువంటి బ్రదర్స్, కానీ గురువులైన వారు చాలా కొద్ది మంది మాత్రమే. మరి ఇది అన్నిటికీ కారణం ఏదంటే, ఇది వారందరూ వారి యొక్క దేవుని యొక్క పిలుపును పొందుకోలేదా, వారికి దేవుని పిలుపు లేదా అనేటువంటి అంశము కాదు. దేవుని యొక్క పిలుపును పొందుకున్నారు, కానీ దేవుని యొక్క మార్గంలో నడవలేక వెళ్ళిపోయారు. అనగా వారికి ఉన్నటువంటి లోపం అని కాదు, వారు తీసుకున్నటువంటి నిర్ణయం. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తాడు, ప్రతి ఒక్కరిని దేవుడు పిలుస్తున్నాడు, కానీ ఆ యొక్క మార్గంలో నడవాలా వద్దా అనేది దేవుని యొక్క నిర్ణయం కాదు, నీ యొక్క నిర్ణయమే ఉండాలి. నువ్వు దేవుని పిలుపును పొందుకున్న తర్వాత దేవుని యొక్క మార్గంలో నడవాలి అంటే నువ్వే సొంతంగా నిర్ణయాన్ని తీసుకోవాలి, దేవుడు కాదు నిర్ణయం తీసుకునేది. ఈ యొక్క ఉదాహరణలో యేసు ప్రభువును చూసిన వెంటనే పేతురు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ యొక్క నీటి మీద నడక అనేది ఒక విచిత్రమైన సంఘటన, ఇది సాధారణమైనటువంటి మనుషులు చేసేటటువంటి పని కాదు, అది పేతురుకు తెలుసు. అనగా అక్కడ యేసు ప్రభు నడుస్తున్నటువంటి పని ఏమి చేస్తున్న పని ఏమిటంటే నీటి మీద నడుస్తున్నాడు. అది ఒక అసాధారణమైనటువంటి పని. మనం అందరం కూడా నీటి మీద నడవడం మొదలు పెడితే ఎక్కడికి వెళ్ళిపోతాం? నీటిలోకి మునిగిపోతామని తెలుసు. కానీ అసాధారణమైన పనిని యేసు ప్రభు చేస్తున్నాడు అని పేతురు గ్రహించి, పేతురు ఇమ్మీడియట్గా ఏమి ఆలోచించాడు అంటే, నేను కూడా యేసు ప్రభులాగా నడవాలి, నేను కూడా ఒక మానవుణ్ణి అయినప్పటికీ అసాధారణమైనటువంటి పనులు చేయాలి. నేను అసాధారణ పనులు చేస్తే ఏమవుతుంది? అందరూ నన్ను దేవునితో ఒక్కటిగా భావిస్తారు, గొప్ప వ్యక్తిగా భావిస్తారు, నన్ను అందరూ కూడా చప్పట్లు కొట్టి ఒక ప్రముఖమైన వ్యక్తిగా ప్రముఖ స్థలంలో ఉంచుతారు, నాకు కూడా ఒక గొప్ప స్థానం ఉంటుంది అనేటువంటి ఒక చిన్న కుతూహలం. చూడటానికి అతనికి నీటి మీద నడవాలనే కుతూహలమే ఉండొచ్చు, కానీ దానిలో ఉన్నటువంటి మర్మాన్ని అర్థం చేసుకుంటే యేసు ప్రభు నీటి మీద నడుస్తూ వచ్చినప్పుడు పేతురుకి ఎందుకు నీటి మీద నడవాలని కోరిక వచ్చింది? అతనికి తెలుసు నేను ఆ నీటి మీద నడిస్తే నేను మునిగిపోతానని అతనికి తెలుసు. అందుకని అత వాళ్ళందరికీ కూడా ఎక్కడ వెళ్తున్నారు అంటే పడవలో వెళ్తున్నారు, నీటి మీద నడుచుకుంటూ వెళ్ళలేదు. యేసు ప్రభుని చూసిన తరువాత ఆ యొక్క ఉత్తేజం కుతూహలంతో నేను కూడా యేసు ప్రభువులే నడవాలి, నేను కూడా తనను వెంబడించాలి, యేసుక్రీస్తును వెంబడించాలి అనేటువంటి ఒక కుతూహలం మంచిదే. కానీ క్రైస్తవుడిగా పిలువబడిన మనమందరం కూడా ఒక్కసారిగా ఇక్కడి నుంచి ఒకేసారి పై స్టేజ్కి వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి ఒకేసారి మనము పైకి ఎక్కిపోవాలి, అందరు జనాలు చూస్తుండగా మనం అందరం గొప్ప స్థానంలో ఉండాలి అనేటువంటి తపన మనలో ఉన్నట్లయితే, ప్రియ సహోదరి సహోదరుడా, ఒక క్రైస్తవుడుగా క్రైస్తవురాలిగా నువ్వు నేను నీటిలో ఖచ్చితంగా మునిగిపోతాం. ఎందుకంటే యేసు ప్రభు యొక్క పిలుపును పొందుకున్న మనము కేవలం గొప్ప స్థానం కోసం, పదవుల కోసం, స్కూల్లో సీట్స్ కోసం, స్కాలర్షిప్స్ కోసం, ఫ్యాషన్ కోసం
నువ్వు నన్ను నీవు నేను దేవుని వెంబడిస్తే ఆ యొక్క పిలుపులో మనము దేవుని యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేకపోతున్నాం. మన యొక్క మనం వెంబడించే ఆ యొక్క వ్యక్తిని కేవలం ఒక ఫ్యాషన్కి మోడల్గా గుర్తుపెట్టుకొని మనం జీవిస్తున్నాం. అది చాలా తప్పు. మనం వెంబడించేటటువంటి క్రీస్తు ఎలాగ జీవించాడు అని ఆలోచిస్తే కేవలం గొప్ప పనులు చేస్తూ మాత్రమే జీవించలేదు. అతను పుట్టినటువంటి ప్రదేశం ఒక చిన్న పశువుల పాకలో, అతను జీవించినటువంటి జీవిత విధానం సర్వసాధారణమైనటువంటి సాధారణమైనటువంటి జీవితం. మరి పేతురుకు ఆ తర్వాత ఏం జరిగింది? అంతవరకు విశ్వాసంతో యేసు ప్రభువును తెలుసుకున్న తర్వాత కుతూహలంతో ముందుకు వెళ్ళాడు, నీటి మీద నడిచాడు. కానీ యేసు ప్రభుని చూచి నడుస్తున్నటువంటి ఆ యొక్క సమయంలో ఎందుకు పేతురు మునిగిపోయాడు అంటే, మనం అందరం కూడా వాక్యంలో చదువుకున్నాం, ఇంతలో గాలి ప్రతికూలముగా వీచటం వలన ఆ యొక్క అలల వలన అది కొట్టుకుని వెళ్తూ ఉంది. అంతలోపల అతను నడుస్తూ వస్తుండగా పేతురు పెనుగాలికి భయపడెను. ఒకసారి మనం అందరం కూడా ఈ యొక్క వాక్యాన్ని గ్రహించాలి. యేసు ప్రభుని చూసిన తర్వాత అతను నీటిలో నడచాలి అని నిర్ణయించుకున్నాడు. ఫైన్, అతను యేసు ప్రభుని చూస్తూ నడుస్తూ వస్తున్నాడు ముందుకి. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పెనుగాలికి అతను ఏం చేశాడు? భయపడిపోయాడు. భయపడిన తర్వాత ఏం జరిగింది అంటే అతను తనంతకు తానే నీటిలో మునిగిపోవడం మొదలుపెట్టాడు. ప్రియ క్రైస్తవుడా, క్రైస్తవురాలు, ప్రతి ఒక్కరం కూడా గ్రహించాలి ఈ యొక్క విషయం. యేసుక్రీస్తుని తెలుసుకున్నాం, యేసుక్రీస్తు యొక్క పిలుపును పొందుకున్నాం, యేసుక్రీస్తు చూపించినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉండే విలువలను మనం అందరం కూడా తెలుసుకున్నాం. సాధారణంగా జీవించాలి అంటే కష్టతరమైనటువంటి పని అని మనకు తెలుసు. కానీ మనం యేసుక్రీస్తుని వెంబడిస్తున్నటువంటి ఈ యొక్క తరుణంలో మన యొక్క జీవిత విధానం యేసుక్రీస్తు వైపు కాకుండా మన యొక్క దృష్టి మిగతా వాటి మీద పడి ఉన్నట్లయితే ఒక్కసారి గ్రహించాలి, మనము నీటిలో మునిగిపోతున్నటువంటి వ్యక్తులమని మనం అందరం కూడా ఈరోజు గ్రహించాలి. నీటిలో మునిగిపోవడం అంటే ఈ యొక్క శరీరం నీటిలో మునిగిపోవడం కాదు, మన యొక్క జీవితం ఒక డౌన్ఫాల్. మన యొక్క జీవితంలో నైతిక విలువలు రోజు రోజుకి నశించిపోతున్నాయి, పరిశుద్ధ గ్రంథం యొక్క విలువలు రోజు రోజుకి నశించిపోతున్నాయి అని మీరు గ్రహించినట్లయితే ఒక విషయాన్ని గ్రహించాలి. అదేమిటంటే నువ్వు నేను యేసు ప్రభువును వెంబడించట్లేదు, ఈ లోకంలో ఉన్నటువంటి మిగతా వాటిని మనము గ్రహిస్తున్నాం. మన యొక్క దృష్టి యేసు ప్రభు మీద కాకుండా మన యొక్క దృష్టి ఇతరుల మీద వెళ్తుంది, ఇతర వస్తువుల మీద వెళ్తుంది అని మనం గ్రహించాలి. అది ఎప్పుడు గ్రహించగలుగుతామంటే మన యొక్క జీవితంలో మనము నువ్వు నేను ఎవరైనా కావచ్చు, ఆ యొక్క విషయానికి ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఏ మానవుడైనా కావచ్చు, ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా గ్రహించవలసిన విషయం ఏంటంటే నా యొక్క జీవితం అలల్లో కొట్టుకొని పోతుంది, నా యొక్క జీవితం నా జీవితంలో విలువలను పాటించలేకపోతున్నాను, నేను మంచి పనులు చేయాలనుకున్నప్పటికీ చేయలేకపోతున్నాను అని మీరు గ్రహించినట్లయితే దానికి అర్థం ఏమిటంటే మనం అందరము కూడా మన యొక్క దృష్టిని యేసు ప్రభు మీద కాకుండా ఇతరుల మీద ఉంచాము అని గ్రహించాలి. మనం అందరం కూడా సాధారణంగా రోడ్డు మీద వెళ్తున్నటువంటి గుర్రపు స్వారీలను జట్కా గ్రహించి ఉంటాం. ఆ యొక్క గుర్రాలకు మనం గ్రహించున్నట్లయితే ఒక రకమైనటువంటి రెండు వస్తువులను వారు కట్టి ఉంచి ఉంటారు. ఆ యొక్క గుర్రానికి ఇలానే ఉంటుంది అది. దానివల్ల ఏమవుతుందంటే ఆ గుర్రం అటు ఇటు చూడకుండా కేవలం స్ట్రైట్గానే చూస్తుంది. అదే గుర్రానికి మనం అవి రెండు కూడా తీసివేస్తే గుర్రము మనం అనుకున్నటువంటి మార్గంలో వెళ్ళదు, అటు ఇటు వెళ్ళిపోతుంది. అందుకనే ఒక గుర్రాన్ని కంట్రోల్ చేయడానికి వారు రెండు వస్తువులను కట్టి ఉంటారు. దానివలన ఉన్నటువంటి మార్గాన్నే స్ట్రైట్గా చూసుకుంటూ వెళ్తుంది. మన యొక్క క్రైస్తవులకి కూడా, మనకందరికీ కూడా అవి రెండు కూడా మనం కూడా తగిలించుకోవాలి. కారణం ఏమిటంటే యేసు ప్రభుని పిలుపును పొందుకున్న తర్వాత ఎంతో సంతోషం, ఆనందదాయకం, బాప్టిజం తీసుకోవడానికి ఎంతో కుతూహలం తీసుకుంటాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, నేను మీతో ఇలా చెప్తుండగా నాకు ఒక చిన్న ఉదాహరణ గుర్తొచ్చింది. ఉదాహరణ కాదు, నిజంగా జరిగినటువంటి పని. కొంతమంది యువకులు ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాలుగా దేవుని గురించి వింటున్నారు, చర్చికి వస్తున్నారు, చర్చిల సేవలు అన్నీ కూడా చేస్తున్నారు. ఒకరోజు నేను ఎక్కడ జరిగిందని చెప్పట్లేదు ప్రదేశం,
కానీ ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను. ఆ యొక్క యువకులను నేను ఒక ప్రశ్న అడిగాను, మీరు సుమారు 3-4 సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్నారు, ఎందుకు జ్ఞానస్నానం తీసుకోవట్లేదు, ఎందుకు బ్యాప్టిజం తీసుకోలేదు అని అడిగినప్పుడు వారు చెప్పినటువంటి సమాధానం నాకు ఎంతో విచిత్రంగా అనిపించింది. కానీ వారు చెప్పినటువంటి విషయంలో వారు ఎంతో నిజాయితీగా చెప్పారు. వారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, ఫాదర్, జ్ఞానస్నానం తీసుకుంటే, బ్యాప్టిజం తీసుకుంటే నేను ఒక మంచి వ్యక్తిలాగా జీవించాలి, సినిమాలు పక్కన పెట్టాలి, తాగుడు పక్కన పెట్టాలి, చెడు మాటలన్నీ పక్కన పెట్టాలి, ఇవన్నీ కూడా నేను జ్ఞానస్నానం తీసుకుంటే చేయలేనేమో కదా, అందుకనే జ్ఞానస్నానం తీసుకోకుండా ఇలానే ఉంటున్నాను అని చెప్పారు. వారు చెప్పిన సమాధానానికి నాకు ఆ సమయంలో నవ్వు వచ్చింది, నవ్వుకున్నాను. కానీ నేను రూమ్లోకి వెళ్ళిన తర్వాత వారు చెప్పిన సమాధానం గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు దేవుడు ఎన్నో విషయాలు నేర్పించాడు. వారు చెప్పినటువంటి విషయం నిజమే కావచ్చు, వారికి జ్ఞానస్నానం తీసుకోవాలనే ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, కానీ వారు చెప్పిన సమాధానంలో నిజాయితీ ఉంది. ఎందుకంటే వారికి ఒక విషయం అర్థమైంది. ఆ విషయం ఏమిటంటే, నేను నిజంగా యేసుప్రభును వెంబడించాలి, నిజాయితీగా యేసుప్రభు మార్గంలో జీవించాలంటే నేను కొన్ని విషయాలను త్యాగం చేయాలి, ఖచ్చితంగా త్యాగం చేయాలి. ఆ సమయం వచ్చినప్పుడు నేను జ్ఞానస్నానం తీసుకుంటాను, కానీ నాకు ఇంకా ఆ సమయం రాలేదు అని వారు గ్రహించారు. వారు జ్ఞానస్నానం తీసుకోకపోయినా వారు గ్రహించినటువంటి సత్యం మనమందరం కూడా గ్రహిస్తే మన యొక్క జీవితంలో కూడా ఒక మార్పు వస్తుంది. ప్రేమైన సహోదరి సహోదరుడా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. వారు తెలుసుకున్నటువంటి ఆ యొక్క సత్యం ఏమిటంటే, యేసుక్రీస్తుని వెంబడించాలి అంటే నేను కొన్ని త్యాగాలు చేయాలి, కొన్ని పనులు ఖచ్చితంగా చేయాలి. కాబట్టి నేను ఇప్పుడు కాకుండా సమయం నేను మనస్ఫూర్తిగా సిద్ధమైనప్పుడు జ్ఞానస్నానం తీసుకుంటాననే విషయాన్ని ఆ యొక్క యువకులు గ్రహించారు. వయసులో నాకన్నా చిన్నవారైనప్పటికీ వారు చెప్పినటువంటి వాక్యం నాకు కూడా ఎంతో ఆలోచనను కలిగింపజేసింది. నేను కూడా ఎంతో ధ్యానించగలిగాను దాని గురించి. కారణం ఏమిటంటే, ప్రేమైన సహోదరి సహోదర, మనం అందరం కూడా మొట్టమొదటిగా యేసు గురించి తెలుసుకుంటేనే జ్ఞానస్నానం తీసుకొని వాక్యం చెప్పి మైక్ పట్టుకొని అలా చేయాలి, ఇలా చేయాలి, ఎన్నెన్నో ప్రోగ్రామ్ చేయాలి అని ఎన్నెన్నో కుతూహలంతో మనం జీవిస్తుంటాం. కానీ మనం నడిచేటటువంటి మార్గం సరిగ్గా లేకపోతే పేతురు వలె నువ్వు నేను కూడా ఖచ్చితంగా మునిగిపోతాం. ఎందుకంటే మనకున్నటువంటి ప్రదేశం ఎలాంటిదంటే, మనమందరం కూడా నీటి మీద ఉన్నాం. ఆ యొక్క నీళ్ళు ఏదో చిన్న గ్లాసులో ఉన్నటువంటి నీళ్లు కాకుండా, కొలను కాదు, ఒక పెద్ద సముద్రం. వాటిల్లో మునిగిపోతే మనం ఎన్నటికీ కూడా లేవలేం. మనం లేవాలి అంటే కేవలం యేసు ప్రభునే మనం చేయిపట్టి లేపాలి. లేకపోతే మానవుడిగా ఈ లోక వ్యక్తిగా మనం అందరం కూడా ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలకు మనము లోబడి జీవిస్తాం. అందుకనే ఆ యొక్క పేతురు ఏం చేశాడు, ఆ యొక్క పెనుగాలిని చూసిన తర్వాత అతనిలో ఏమి కలిగింది అంటే, మొట్టమొదటిగా భయము కలిగింది. దానికి ముందుగానే శిష్యులకు ప్రభు ఏం చెప్పాడంటే, నీటి మీద నడుస్తున్నది నేనే, భయపడకుడు, ఎవరో కాదు నేనే అని పలికాడు. ఎప్పుడైతే ప్రభు భయపడకము అని చెప్పి వారికి ధైర్యం ఇచ్చాడో, అదే పేతురు ధైర్యాన్ని పొందుకొని నీటి మీద నడవాలని నిర్ణయించుకున్నాడు. అదే పేతురు పక్కన ఉన్నటువంటి ఆ నీటిని చూసి భయపడిపోయాడు. భయపడిన వెంటనే తనకు తెలియకుండానే తను నీటిలో మునిగిపోవడం ప్రారంభించాడు. ప్రేమైన సహోదరి సహోదరుడు, మన యొక్క జీవిత మార్గంలో, క్రైస్తవ మార్గంలో మనకున్నటువంటి ఆ యొక్క విలువలలో మనం నడుస్తూ వెళ్తున్నప్పుడు మనకు ఎన్నోసార్లు భయం కలుగుతుంది, ఎన్నోసార్లు భయపడి జీవిస్తుంటాం. ఈ యొక్క భయం అంటే ఈ యొక్క ఆర్థిక సమస్యలకు, పక్కింటి వారికి కలిగినటువంటి భయము కాదు. యేసుక్రీస్తు మార్గంలో జీవిస్తున్నటువంటి నేను సరైన మార్గంలో జీవిస్తున్నానా లేదా అని మనకు ఎప్పుడైతే భయం కలుగుతుందో, అప్పుడు మరొకసారి మన క్రైస్తవ జీవితాన్ని మనము పునరుద్ధరించుకోవచ్చు. పాప సంకీర్తన ద్వారా మన యొక్క పాత జీవితాన్ని పక్కన పెట్టి మరొకసారి నూతన జీవితానికి వెళ్ళవచ్చు. మన యొక్క జీవితం పడుతూ లేస్తూ ఉన్నటువంటి జీవితం, అలల రూపంలో ఉన్నటువంటి జీవితం. కానీ మనమందరం కూడా ఒక్కటే గ్రహించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వెంబడిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వైపు నా యొక్క దృష్టి ఉన్నట్లయితే నేను భయపడనక్కర్లేదు,
నేను ఎప్పుడు భయపడాలి అంటే నా యొక్క దృష్టి ఎక్కడ ఉంది? పేరుకు మాత్రమే నేను క్రైస్తవుడినా క్రైస్తవురాలినా, పేరుకు మాత్రమే నేను చర్చికి వెళ్తున్నానా అని మనం ఒకసారి గ్రహించాలి. ఇది కేవలం క్రైస్తవులకే కాదు, మనందరికీ కూడా. యేసుక్రీస్తుని వెంబడిస్తున్న మనమందరం కూడా ధ్యానించాలి. గురువులని కానుకుండా, కన్యాస్త్రీలని కాకుండా, విశ్వాసులని కాకుండా, ప్రతి ఒక్కరము కూడా ఈ యొక్క విషయాన్ని ప్రతిరోజు గ్రహిస్తూనే ఉండాలి. లేకపోతే మనం అందరం కూడా సముద్రంలో మునిగిపోతాం, ఆ తర్వాత లేవలేం. అందుకనే ప్రేమైన సహోదరి సహోదరుడా, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క గొప్ప పిలుపుకు మనం అందరం ప్రాముఖ్యతను ఇవ్వడమే కాకుండా మన యొక్క దృష్టి దేవుని మీద ఉందా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేద్దాం. మీరే మీరు కూర్చున్నటువంటి ప్రదేశాల్లో, మీరు ఎక్కడున్నా సరే, మీరు ఇప్పుడు వింటున్నటువంటి ఈ యొక్క సమయంలో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేద్దాం. నేను యేసుక్రీస్తుని తెలుసుకున్నాను, జ్ఞానస్నానం తీసుకున్నాను, నా యొక్క కుటుంబంలో బైబిల్ ఉంది, నా యొక్క కుటుంబంలో రోజరీ ఉంది, నా యొక్క కుటుంబంలో డైలీ ప్రార్థన ఉంది, నా యొక్క కుటుంబంలో దేవుని యొక్క పిక్చర్స్ అన్నీ కూడా ఉన్నాయి, కానీ నా యొక్క జీవితం దేవుని మీద దృష్టితో నేను నడుస్తున్నానా, లేదా నా యొక్క జీవితం ఇతర వాటి మీద దృష్టి ఉంచి జీవిస్తున్నానా? ఇతర వాటి అంటే నేను పర్టికులర్గా కొన్ని కొన్ని విషయాలు చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్కటి కూడా దేవుని తప్ప మిగతావన్నీ కూడా ఇతర వాటి మీద మనము దృష్టి ఉంచినటువంటి వారలము. మరి అవన్నిటిని పక్కన పెట్టి దేవుని మీద దృష్టి ఉంచాలి అంటే ఇది చాలా అసాధారణంగా మనకు అనిపించవచ్చు. ఎందుకంటే ఆ యొక్క పేతురు ఉన్నటువంటి స్థలములో అతను కూడా యేసు ప్రభువులే నడుస్తూ ఉన్నాడు. కానీ మానవుడిగా గ్రహించాలి, మనం సముద్రపు ఒడ్డును నడుస్తూ ఉంటేనే విపరీతమైనటువంటి గాలి, ఆ యొక్క శబ్దం మనం వినగలుగుతాం. మరి నీటి మీద సముద్రంలో ఎక్కడో మధ్యలో నడుస్తున్న వ్యక్తి ఒక్కసారి గ్రహించండి, ఆ యొక్క గాలికి ఎంత భయపడిపోయి ఉంటాడు. మనము కూడా దేవుని మీద కాకుండా ఇతర వాటి మీద దృష్టి ఉంచినప్పుడు మనకు జరిగేది ఏమిటంటే భయం. నేను చేస్తున్న పని తప్పా, కరెక్టా? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులందరూ కూడా వారికన్నా వారి యొక్క పిల్లల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. మనం అందరం కూడా గ్రహించాలి. మరి ముఖ్యంగా కుటుంబంలో తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు, చాలామంది తల్లిదండ్రులు బయటకు పనికి వెళ్తున్నప్పుడు, ఎంతోమంది కలుస్తున్నప్పుడు వారు ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు కరోనా రాకుండా. కారణం ఏమి అని అడిగితే వారు చెప్పరు నాకు కరోనా వస్తుందని కాదు, తల్లిదండ్రులకి వారి భయం నాకు కరోనా వస్తుంది కాబట్టి అని కాదు. వారి భయం ఏంటంటే నా వల్ల నా పిల్లలకు కరోనా రాకూడదు, నా వల్ల నా యొక్క కుటుంబం కరోనా బారిన పడకూడదు అని కుటుంబం గురించి, పిల్లల గురించి ఆలోచిస్తున్నారు. మరి ఈ వ్యాధి గురించి మనం ఇంత ఆలోచిస్తున్నప్పుడు మన యొక్క పిల్లల భవిష్యత్తు క్రీస్తు మార్గంలో ఉండాలి అంటే మనం ఇంకా ఎంతగా భయపడాలో ఒకసారి గ్రహించాలి. ఆ యొక్క భయం మనకు కొన్నిసార్లు చాలా తీవ్రమైన పరిస్థితి తీసుకొని పోయినప్పటికీ పర్వాలేదు, కానీ ఆ భయం వలన కనీసం మరి ఒక్కసారి మనము క్రీస్తుని మార్గంలోనికి రావచ్చు. నా యొక్క జీవితం ఇతరులకు తప్పుద్రోవ పట్టించే జీవితంగా ఉండకూడదు. నా యొక్క జీవితం ఇతరులను మంచి మార్గంలో నడిపించే ఒక వ్యక్తిగా నేను మిగలాలి అని మనం అందరం కూడా గ్రహించాలి. మరి ఆ తర్వాత ఆ యొక్క విషయాన్ని మనం గ్రహిస్తే ప్రభువు ఏం చేస్తున్నాడు? నీటిలో మునుగుతున్నటువంటి ఆ యొక్క వ్యక్తిని, పేతురును చేయి చాచి పట్టుకొని, అల్ప విశ్వాసి నీవేళ సందేహించితివి. ఒక విషయాన్ని గ్రహించాలి, పేతురు అక్కడ అల్ప విశ్వాసాన్ని చూపించలేదు. వాక్యం ప్రభు అడుగుతున్నాడు ఓ అల్ప విశ్వాసి నీవేళ సందేహించితివి. ఒక విషయాన్ని గ్రహించాలి ప్రేమైన సహోదరి సహోదరుడు, పేతురు అల్ప విశ్వాసి అయినట్లయితే అతను ఖచ్చితంగా నీటి మీద నడిచేటువంటి వ్యక్తి కాదు. ఎవరో నీటి మీద నడుస్తున్నారని చెప్పేసి మనం నీటి మీద నడుస్తామా? ఎవరో అగ్నిలోకి దూకుతున్నారని చెప్పేసి మనం దూకుతామా? దూకం. ఆ యొక్క పేతురుకు తెలుసు ఆ నీటి మీద నడుస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే స్వయంగా దేవుని కుమారుడు అని తెలుసు. అతను నిజమైనటువంటి క్రీస్తు అని తెలుసు. అతనికి తెలుసు నేను నీటి మీద నడిస్తే ఒకవేళ నీ నీటి లోపలికి వెళ్ళినా సరే నన్ను యేసు ప్రభు రక్షిస్తాడు అనేటువంటి విషయము పేతురుకు తెలుసు కాబట్టే ధైర్యాన్ని తెచ్చుకొని నీటి మీద నడిచాడు. ఆ యొక్క విషయంలో అతను అల్ప విశ్వాసాన్ని చూపించలేదు, పూర్తి విశ్వాసాన్ని చూపించాడు. ఎంతోమంది శిష్యులు 11 మంది ఉన్నారు ఇంకా,
వారెవరు కూడా ఆ యొక్క ధైర్యాన్ని తెచ్చుకోలేదు, ఆ యొక్క విశ్వాసాన్ని చూపించలేకపోయారు. ఒకే ఒక వ్యక్తి పూర్తి విశ్వాసంతో నేను నడవబోతున్నటువంటి ఆ నీటి మీద ఎవరున్నారంటే ప్రభు ఉన్నారని వారికి తెలుసు. ఒకవేళ పడిపోయినా అతను లేపుతాడని తెలుసు కాబట్టి పూర్తి విశ్వాసంతో నడిచాడు. మరి ఎందుకు ఇక్కడ యేసు ప్రభు అల్ప విశ్వాసి, నువ్వేలా సందేహించితివి అని అడుగుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, అక్కడ పేతురుకున్నటువంటి అల్ప విశ్వాసాన్ని దేవుడు ఇతరులకు చూపించాలని కాదు. అతను పూర్తి విశ్వాసంతోనే యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు, పూర్తి విశ్వాసంతో నీటి మీద నడిచాడు, పూర్తి విశ్వాసంతోనే పడవ దిగాడు. కానీ ఎక్కడ తన యొక్క అల్ప విశ్వాసం, తనకున్నటువంటి పూర్తి విశ్వాసం ఎక్కడ మాయమైపోయింది, తనకున్నటువంటి గొప్ప విశ్వాసం ఎందుకు సడన్గా కనిపించకుండా పోయింది అంటే, అతని యొక్క దృష్టి ప్రభు మీద కాకుండా అక్కడ ఉన్నటువంటి పెనుగాలి మీద, అక్కడ ఉన్నటువంటి నీటి మీద దృష్టి మరల్చాడు. కాబట్టి అతనికి ఉన్నటువంటి విశ్వాసం మునిగిపోయింది. ఎందుకు అతనుకున్నటువంటి విశ్వాసం అంతా కూడా వెళ్ళిపోయింది అంటే, అతను గట్టిగా అరుస్తున్నాడు, ప్రభు నన్ను రక్షింపుము. అతని యొక్క కేకలు ఎలా ఉన్నాయి అంటే, అల్ప విశ్వాసంతో కూడినటువంటి కేకలు. అతను నడిచినటువంటి నడక విశ్వాసంతో, అతను పడవ దిగినటువంటి పరిస్థితి విశ్వాసంతో, అతను యేసు ప్రభును ప్రభువు నేను కూడా నీటి మీద నడవడానికి పర్మిషన్ ఇవ్వండి అని అడిగిండేది విశ్వాసంతో. కానీ తన యొక్క విశ్వాసం ఎప్పుడైతే నీటిలో మునిగిపోతున్నాడో అప్పుడే తను అల్ప విశ్వాసాన్ని ప్రదర్శించాడు. అది అల్ప విశ్వాసమే మనకు అనిపిస్తుంది. అదే ప్రదేశంలో నువ్వు నేను ఉంటే మనమేం చేస్తాం ఒక్కసారి గ్రహించండి. ప్రభు మన ఎదురుగా ఉన్నాడు, నువ్వు నేను కూడా పడవ దిగి నీటి మీద నడుస్తూ ఉన్నాం, సంతోషంగా వెళ్తున్నాం. సడన్గా మునిగిపోతే మనం ఏం చేస్తాం? ఆ స్థలంలో నువ్వైనా నేనైనా ఎంత గొప్ప ప్రసంగికుడైనా ఏ వ్యక్తి అయినా సరే గట్టిగా కేకలు వేస్తాడు. ఎందుకంటే ప్రాణభయం. ఆ యొక్క ప్రాణభయాన్ని తను ఎక్కడ ప్రదర్శించాడు, ఎప్పుడు చూపించాడు తన అల్ప విశ్వాసాన్ని అంటే, తను కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, నీటిలో మునిగిపోతున్నప్పుడు. మన యొక్క క్రైస్తవ విశ్వాసములు కూడా, మనం విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులమే, ప్రార్థన చేస్తున్న వ్యక్తులమే, బైబిల్ చదువుతున్న వ్యక్తులమే, ప్రతి ఆదివారం మర్చిపోకుండా గుడికి వెళ్తున్న వ్యక్తులమే, నో ప్రాబ్లం, అందరం కూడా విశ్వాసాన్ని చూపిస్తున్నాం. మన యొక్క అతి ముఖ్యమైనటువంటి గొప్ప విశ్వాసం ఎక్కడ అల్ప విశ్వాసంగా తయారవుతుంది అంటే, మనము కష్టంలో వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, మనము కన్నీటి సమయంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకున్న ఆ యొక్క విశ్వాసం అంతా కూడా తీసుకొని అది ఒక్క నిమిషంలో కరిగిపోతుంది. ఎంత గొప్ప విశ్వాసమైనా కష్టం బాధ వస్తేనే మనకు సందేహం. అందుకనే ప్రభు అడుగుతున్నా పేతుర్ను, అల్ప విశ్వాసి నువ్వేళ సందేహించితివి. ప్రభు అడగట్లేదు, నువ్వెందుకు భయపడ్డావు, నేనున్నా కదా అని అడగలేదు. ప్రభు ఎందుకు అడిగాడు అంటే ఈ విషయము, నీవేళ సందేహించావు. అతను సందేహించాడు, అతనుకున్న విశ్వాసం అంతా కూడా కష్టం వచ్చినప్పుడు, నీటిలో మునిగిపోయేటప్పుడు ఏమైపోయింది, నా జీవితం అయిపోయిందిరా అనుకున్నాడు, భయపడిపోయాడు. ఇంకా నాకు సమయం లేదు, నాకు చావు దగ్గర వచ్చింది అని అతను సందేహించాడు. ఆ యొక్క సందేహాన్ని బట్టి ప్రభు అడుగుతున్నాడు, ఓ అల్ప విశ్వాసి నీవేళ సందేహించితివి. ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా దేవుని పిలుపును పొందుకున్న మనమందరము కూడా గ్రహించవలసిన విషయం ఏమిటంటే, నీ యొక్క విశ్వాసం నీకు అన్ని సమకూలంగా ఉన్నప్పుడు చూపించిన అవసరం లేదు. నీ యొక్క విశ్వాసం నీ కుటుంబంలో ప్రతి కూడుగా మంచిగా జరుగుతున్నప్పుడు, నువ్వు విశ్వాసం చూపించినప్పుడు దాంట్లో గొప్పతనం లేదు. నీ యొక్క గొప్పతనం, నా యొక్క గొప్పతనం, నా యొక్క విశ్వాసం, నీ యొక్క విశ్వాసం ఎప్పుడు గొప్పది అంటే, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, నీ కుటుంబంలో మరణం వచ్చినప్పుడు, కన్నీళ్లు వచ్చినప్పుడే నీ యొక్క విశ్వాసం ఎంత గట్టిదో దేవునికి తెలుస్తుంది. ఆ యొక్క సమయంలోనే నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు ప్రదర్శించాలి. ఆ యొక్క సమయంలో నువ్వు నేను నా యొక్క విశ్వాసాన్ని ప్రదర్శించకపోతే, దేవుడు మనల్ని కూడా ఇదే ప్రశ్నిస్తాడు. ఏమని ప్రశ్నిస్తాడంటే, ఓ అల్ప విశ్వాసి నువ్వేలా సందేహించావు, నిన్ను ఎన్నుకున్నటువంటి దేవుణ్ణి నేను, నిన్ను బలపరిచినటువంటి వ్యక్తిని నేను, నీ తరపున పోరాడేటువంటి వ్యక్తిని నేను, నీ యొక్క బాధలను సిలువ మీద భరించినది నువ్వు కాదు నేను అని ప్రభు ఆల్రెడీ మనకు ముందుగానే మనకు
అభయాన్ని ఇచ్చాడు. అందుకనే పడవ మీద వెళ్తుండగా ప్రభు ముందుగానే అభయం ఇచ్చాడు. ఇది భూతం అని వాళ్ళు భయపడినప్పుడు ప్రభు ముందుగానే వారికి ఒక అభయాన్ని ఇచ్చాడు. అదేమిటంటే భయపడకూడము, కనిపిస్తున్న వ్యక్తిని ఎవరో కాదు నేనే అని వారికి అభయం ఇచ్చాడు. ఆ యొక్క అభయాన్ని దేవుడు మనకు ప్రతినిత్యం ఇస్తున్నాడు. ఆ యొక్క అభయాన్ని మనం స్వీకరిస్తున్నాం. ఎప్పుడు అంటే మన కుటుంబంలో అన్ని జంచిగా జరిగినప్పుడు, ఏ బాధలు లేకుండా కష్టాలు లేకుండా జీవించినప్పుడు. ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా కోరుకునేది ఏంటంటే, మనం శ్రమించేది దేనికంటే మనం అందరం కూడా కష్టం లేకుండా సంతోషంగా జీవించాలని తపన, తాపత్రయం. దీంట్లో తప్పు లేదు. కానీ నిన్ను నన్ను ఎన్నుకున్నటువంటి దేవుడు, నీకు నాకు మార్గం చూపించిన దేవుడు ఆ యొక్క కష్టతరమైనటువంటి మార్గాన్ని చూపించాడు. సిలువను మోస్తూ దేవుడు మనకన్నా ముందుగానే నడిచాడు. మరి ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవరాలుగా ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన జీవితంలో కష్టాలు వస్తాయనే సత్యం అందరికీ తెలుసు. కానీ ఆ కష్ట సమయంలోనే నీ విశ్వాసాన్ని నువ్వు ప్రదర్శించాలి. ఆ యొక్క దుఃఖ సమయంలోనే నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు గట్టిగా నిలబెట్టుకోవాలి. బాధలు కష్టాలు వచ్చినప్పుడే నీ యొక్క విశ్వాసం నువ్వు గట్టిగా ఉంచుకోవాలి. నీటిలో మునిగిపోతున్నప్పుడే నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు ప్రదర్శించాలి. ప్రేమైన సహోదరి సహోదరుడు, ఒక్క కేక వేయగానే పేతురుని దేవుడు లేవనెత్తాడు. తను చేయి చాచి లేవనెత్తి ప్రశ్నిస్తున్నాడు. మరి అదే ప్రభు నిన్ను నన్ను ఈరోజు ప్రశ్నిస్తే నీ యొక్క సమాధానం, నా యొక్క సమాధానం ఏముండబోతుంది? ఒక్కసారి గ్రహించాలి. ఇది మనమందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి ఆ యొక్క దేవుని పిలుపు ఎంత గొప్పది అంటే, దేవుడు పిలవడం మాత్రమే కాదు, జీవితాంతం వరకు నీకు అభయం ఇస్తూనే తోడుగానే ఉన్నాడు. ఆ యొక్క పిలుపును మనం గ్రహించలేక మనం తప్పులు పడుతున్నామే, కానీ దేవుని యొక్క పిలుపులో ఎలాంటి ఉద్దేశాలు, దురుద్దేశాలు లేవు. ఒక మంచి ఉద్దేశం కలిగి ఉంది. ఎందుకంటే నువ్వు నేను క్రీస్తుని వెంబడించే సమయంలో నన్ను చూసి ఇతరులు దేవుని యొక్క మార్గంలో నడవగలగాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, మనమందరం కూడా దేవుని యొక్క మార్గాన్ని ఇతరులకు చూపిస్తూ మనము ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశం. మరి ఆ యొక్క సిచ్యువేషన్లో దేవుడు మన నుంచి ఏమి ఆశిస్తాడు అంటే, యోహాను సువార్త 14:12 దేవుడే స్వయంగా పిలిచినప్పుడు ఆ యొక్క పిలుపును బట్టి దేవుడు మన నుంచి ఏమి ఆశిస్తున్నాడు? గొప్ప గొప్ప కార్యములు ఆశిస్తున్నాడా? గొప్ప గొప్ప పనులు చేయమని ఆశిస్తున్నాడా? అద్భుతాలు చేయమని ఆశిస్తున్నాడా? దయ్యములు పారదోలమని ఆశిస్తున్నాడా? ఇవన్నీ కాదు. అంతకన్నా గొప్ప విషయం అదేదో మనం విందాం. యోహాను 14:12 నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, కనుక నన్ను విశ్వసించువాడు నేను చెయ్యి పనులు చేయును, అంతకంటే గొప్ప పనులు చేయును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరి, ఆ వాక్యం పలుకుతుంది. ప్రభు మనతో చెప్తున్నాడు, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, నన్ను విశ్వసించువాడు నా మార్గంలో జీవిస్తాడు. అంతేకాదు, నేను చెయ్యి పనులను చేస్తాడు, నాకన్నా గొప్ప పనులు చేస్తాడు. అనగా ప్రియమైన సహోదరి సహోదరు, నిన్ను నన్ను పిలిచినటువంటి దేవుడు మన నుంచి గొప్ప కార్యములు ఆశిస్తున్నాడు. ఆ యొక్క గొప్ప కార్యములు అంటే ఏదో పెద్ద మేడలు కట్టి బంగారం సంపాదించడం మాత్రం కాదు. ఇవన్నీ కూడా లోకంలో జీవించడానికి ఇది అవసరం పడవచ్చు, అవసరం కాకపోవచ్చు. కానీ గొప్ప కార్యములు చేస్తున్నాడు, గొప్ప కార్యములు చేయను అంటే మనము క్రీస్తుని వెంబడించేటటువంటి పనిలో గొప్ప పనులు చేయాలి. ఎందుకంటే దేవుడు వెళ్తున్నది ఎక్కడికి? తండ్రి దగ్గరికి వెళ్తున్నాడు. అతను మనల్ని ఎందుకు పిలిచాడు అంటే తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి. మరి ఆ యొక్క మార్గంలో మనం ఏం చేయాలి అంటే, యేసు ప్రభు చేసినటువంటి గొప్ప కార్యములను మనం కూడా చేయగలగాలి. ఆ యొక్క గొప్ప కార్యం చేయాలంటే మనం ఎలా ఉండాలి? పేతురు వలె మొట్టమొదటిగా విశ్వాసాన్ని ప్రదర్శించాలి. మంచి పనులు జరిగేటప్పుడు, మన యొక్క జీవితంలో సమృద్ధిగా ఉన్నప్పుడు, మన యొక్క జీవితంలో ప్రతిదీ కూడా మంచిగా ఉన్నప్పుడు మన యొక్క గొప్ప విశ్వాసాన్ని చూపించాలి. అదే విధముగా మన యొక్క జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు
బాధలు వచ్చినప్పుడు ఆ యొక్క విశ్వాసం కోల్పోకుండా ప్రభు చేత అల్ప విశ్వాసి అనిపించుకోకుండా విశ్వాసాన్ని ప్రదర్శించాలి. అనగా మన జీవితంలో కష్టమైన నష్టమైన బాధలైనా ఏదైనా సరే చివరి వరకు దేవుడు ఇచ్చిన పిలుపుకు బట్టి విశ్వాసంతో నేను జీవించగలగాలి అని మనమందరం కూడా ఆశించాలి. ఎందుకంటే మనకందరికీ తెలుసు ఈ లోకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఏ ప్రదేశానికి వెళ్ళినా తిరిగి నువ్వు దేవుని దగ్గరికి రావాల్సిందే. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, నువ్వు ఎక్కడ సొల్యూషన్ పరిష్కారం వెతకడానికి ప్రపంచం నలుమూల వెతికినా ఎక్కడికి వెళ్ళినా నువ్వు వేరే గ్రహాలకు వెళ్ళినా చివరికి నీకు పరిష్కారం దొరికేది క్రీస్తులో మాత్రమే. యేసుప్రభు మాత్రమే నిన్ను నన్ను ఆ యొక్క నీటిలోంచి లేవనెత్తగలుగుతాడు. అందుకని మనం పాడుతూ ఉంటాం, సంతోషమెక్కడా ఉందని సమాధానమెక్కడా దొరికేదని జగమంతా వెదికాను సర్వజనులనడిగాను జగమంతా వెదికాను సర్వజనులనడిగాను చివరికది నీలోనే కనుగొన్నాను. చివరికి యేసుప్రభులో మాత్రమే మనము ఆ యొక్క గొప్ప దేవుని యొక్క పిలుపును మనం కనుగొనగలుగుతాం. ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క పిలుపు తప్ప మనకు వేరేది ఎక్కడా కూడా లభించదు. సంతోషం కానీ సమాధానం కానీ ఏదైనా సరే యేసుప్రభులో మాత్రమే మనము వెతకడానికి ప్రయత్నం చేయాలి. ప్రియ సహోదరి సహోదరుడా, హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. మరి ప్రతి క్రైస్తవుడిగా నువ్వు నేను ఈరోజు ధ్యానించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఇంతవరకు నేను జ్ఞానస్నానంలో జీవించాను, భక్తిజ మార్గంలో జీవించాను, దేవుని యొక్క విలువలు నేర్చుకున్నాను, సంతోషాన్ని సమృద్ధిని పొందుకున్నాను, కానీ ఈ రోజు నుంచి నా జీవితంలో కష్టాలు బాధలు వస్తే పేతురు వలె నేను అల్ప విశ్వాసంతో నీటిలో మునిగిపోతానా లేదా నేను విశ్వాసంతో ముందుకు సాగుతానా అని మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. కేవలం మనం నడవడమే కాదు, ఈరోజు నువ్వు నేను గట్టి క్రైస్తవ విశ్వాసంలో జీవిస్తే నిన్ను నన్ను చూసినటువంటి మన పిల్లలు మన యొక్క వంశస్థులందరూ కూడా క్రీస్తులో విశ్వాసంతో జీవించగలుగుతారు. ఈరోజు యొక్క పరిస్థితిని గమనిస్తే ఎంతోమంది పెద్దలందరూ కూడా చర్చికి వెళ్తారు, వారికి ఎన్ని బాధలు వచ్చినా క్రీస్తులో దేవుని పూజ దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి దివ్యపులు దివ్య పూజా బలిలో పాల్గొనడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి యువతి యువకులు ఇప్పుడున్నటువంటి పిల్లలు ఆ యొక్క ఉత్సాహాన్ని చూపిస్తున్నారా మనం గ్రహించాలి. కారణం ఏంటంటే మనం అందరం కూడా వారికి కూడా ఆ యొక్క మార్గాన్ని చూపించాలి. ఈ యొక్క ప్రపంచం వారందరికీ కూడా నూతన మార్గాన్ని చూపిస్తుంది, ఎన్నెన్నో గొప్ప గొప్ప అవకాశాలు చూపిస్తుంది. కానీ ఎన్ని గొప్ప అవకాశాలు పొందుకున్నా క్రీస్తు నీలో నాలో లేకపోతే ప్రతిదీ కూడా శూన్యమని మనం గ్రహించాలి. ఇదొక్క సత్యం గ్రహిస్తే చాలు, ప్రేమైన సహోదరి సహోదరుడ, మనం అందరం కూడా ఒక మంచి జీవితాన్ని జీవించగలుగుతాం. ఆ యొక్క గొప్ప విశ్వాసం ఏమిటంటే యేసు ప్రభు నీలో నాలో లేకపోతే నీకు ప్రపంచం అంతా కూడా నీ చేతుల్లో పెట్టినా, నువ్వు ఈ ప్రపంచానికి అందరికీ కూడా ఒక గొప్ప రాజుగా నియమించబడ్డా సరే నువ్వు ఏమీ చేయలేవు. ఈ యొక్క విషయాన్ని గ్రహిస్తే చాలు, మనం అందరం కూడా క్రైస్తవ విశ్వాసాన్ని జీవించగలుగుతాం. మరి మన యొక్క మనకున్నటువంటి గొప్ప ఉదాహరణ అపొస్తల కార్యములు 9:1-9 వరకు చదువుకుంటే మనం ఒక గొప్ప ఉదాహరణ నేర్చుకోవచ్చు. అదేమిటంటే పునీత పౌలు యొక్క పిలుపు, సౌలుగా ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి పౌలుగా ఎలా నియమించబడ్డాడు, దేవుడు ఎన్నుకున్నటువంటి ఆ యొక్క వ్యక్తిని తన యొక్క జీవితాన్ని ఎలా మార్చాడు అనేటువంటి విషయాన్ని కూడా మనము ఈరోజు ధ్యానించుకోవచ్చు. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. రాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును, దివ్య రాగాలతో వినుతింతును, నవ్య భావ
ప్రేమతో సమర్పింతును, దివ్య రాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర స్త్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ స్త్రీసభ సమర్పించు అర్పణములను సంప్రీతితో స్వీకరింపుము. నీకు సమర్పించు నిమిత్తము నీవే వీటిని మాకు ప్రసాదించితివి. నీ శక్తితో వీటిని మా రక్షణదాయకమైన పరమరహస్యముగా మార్చుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మర్త్య మానవునికి సాయము చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. ఇది అపారమైన నీ ఘనతకు కూర్పు. అంతేకాక మా పతనమునకు కారణమైన మర్త్య రూపమును మాకు పరిష్కారముగా నుండత చిత్తగించితివి. ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపమునే మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మాకు రక్షణ చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సఖ్యపరచుకొంటివి. అతని ద్వారా నిరతము నీ సమక్షంలో ఆనందించుచున్న దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపుడు అని వేడుకొనుచు నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా. దళాధిపతైన సర్వేశ్వరుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓసన్న, ప్రభువు నామమున వేంచేయు వారు ధన్యులు. మహోన్నతమున ఓసన్న. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క పవిత్రమైన సమయంలో ఈరోజు ఈ యొక్క దివ్యపల్లి పూజకు స్పాన్సర్షిప్ అందించినటువంటి తాడిపల్లి విజయ కుమారి, అలాగే జోసఫ్ షౌరి వారి యొక్క ఉద్దేశాన్ని, లూత్ కిషోర్ ప్రగడ వారి యొక్క కుటుంబాన్ని, వారి యొక్క ఉద్దేశాన్ని ఆ యొక్క దేవదేవునికి సమర్పించుకుందాం. అలాగే మనము జీవించినటువంటి గత జీవితాన్ని ప్రభుకు సమర్పించి, ఎలాగైతే ఈ యొక్క సాధారణమైన అప్పాన్ని ద్రాక్షరసాన్ని క్రీస్తు ప్రభు యొక్క శరీరముగా రక్తముగా మారుస్తున్నాడు, అదేవిధముగా మన యొక్క గత జీవితాన్ని మార్చివేసి నూతన జీవితాన్ని ప్రసాదించాలని, అల్ప విశ్వాసాన్ని తీసివేసి పూర్తి విశ్వాసాన్ని మనకు దేవుడు ఇవ్వాలని మనం ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతి మాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకి చూచూ మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. Thank you.
విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చూచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము ప్రభువా మేము నీ మరణమును ప్రకటించదము నీ ఉత్థానమును చాటిదము నీవు మరలా వచ్చే వరకు మేము వేచియుందుము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తములందు పాలివారము అమ్మము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము మా ఫ్రాన్సీ జగద్గురువును మా తుమ్మాబాల పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము ఉత్థానమోద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము మన యొక్క కుటుంబంలో మరణించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ప్రభుకు సమర్పించి ప్రార్థించుకుందాం వారిని నీ దివ్య ప్రకాశంలోని చేర్చుకొనుము మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లి యొక్క మరియమాతతోను ఆమె భర్త యొక్క పునీత జోజప్ప గారితోను పునీత అపోస్తులతోను పునీత అర్నాల్డ్ జాన్సన్ పునీత జోసెఫ్ నాడ్మేట్స్ గారితోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగునుగాక ఆమే మన రక్షకుడు నేర్పించినటువంటి ఆ యొక్క పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థింప సాహసింతము పరలోకమందున్న మా యొక్క తండ్రి నీ నామము పూజింపబడునుగాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక నానాటికి కావలసిన మా అనుదిన ఆహారము నేటికి అనుగ్రహింపము మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్మను శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము ఏలైనా నిరంతరము నీదే రాజ్యము నీదే అధికారము నీదే మహిమ శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపొస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ మా పాపము లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా ఆమేన్ ప్రభుని శాంతి
ఎల్లప్పుడు మీతో ఉండును గాక, మీ ఆత్మతోను ఉండును గాక, ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రును కాను, నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరక్తంలో నిత్య జీవనకు మనల్ని కాపాడును గాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతో ఆనందదాయకం. దేవుని యొక్క పిలుపుని గురించి మన అందరం కూడా ధ్యానించి ఉండగా ఈ యొక్క వాక్యం మనందరినీ ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకుందాం. అంతేకాకుండా ఈరోజు యొక్క దివ్య బలి పూజకు ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కావలసినటువంటి స్పాన్సర్షిప్ సహాయాన్ని అందించినటువంటి ఈ యొక్క రెండు కుటుంబాలు అయినటువంటి తాడిపల్లి విజయ కుమారి అండ్ జోసఫ్ షౌరి, అలాగే లూర్దు కిషోర్ ప్రగడ వారి యొక్క కుటుంబాలను, వారి యొక్క ఉద్దేశాలను దేవుడు ఆశీర్వదించాలని మేమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. అదే విధముగా పూజాబలిని సమర్పించినటువంటి వారి యొక్క ఉద్దేశాల కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మరి మీకందరికీ కూడా మా నుంచి కూడా ఒక చిన్న విజ్ఞప్తి, మేము ఎలాగైతే మీకోసం ప్రార్థన చేస్తున్నామో అదేవిధముగా మీరు కూడా మా కోసం ప్రార్థన చేయగలరని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క దివ్య బలి పూజ, వాక్య పరిచర్య ఎంతోమంది దేవుని యొక్క మార్గం వైపు ఆకట్టుకునే విధంగా ఉండగా ఎంతోమంది ఇంకా ఎంతోమందికి ఈ యొక్క వాక్య పరిచర్య అందాలని మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. మేము చేస్తున్న ఈ యొక్క పరిచర్య అంతా కూడా దేవుని యొక్క చిత్తం ప్రకారం జరగాలని మేము ఆశిస్తున్నాము. అంతేకాకుండా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతోమంది వీక్షిస్తుండగా మీరు కూడా మీ యొక్క స్నేహితులతో, మీ యొక్క కుటుంబ సభ్యులతో పంచుకోవాలని ఆశిస్తున్నాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్కు కేవలం మనకే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఏ రోజు ఆ యొక్క వాక్యం తాకుతుందో, ఏ రోజు వారు దేవుని యొక్క పిలుపును పొందుకుంటారో మనకు తెలియదు. దేవుని యొక్క క్రియలన్నీ కూడా ఎంతో చాలా రహస్యమైనవి, మనకు అర్థం కానటువంటివి. అందుకని ఈ యొక్క వీడియోస్ కూడా మీరు ఇతరులతో పంచుకోవాలని, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే
మీకందరికీ కూడా ప్రతిరోజు జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ మీకు ఆటోమేటిక్గా మీరు చూడగలుగుతారు. మరి అదేవిధముగా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్కు మీకు దేవుని ప్రేరేపణ చేత కలిగి ఉన్నట్లయితే, మీకు ఎలాంటి సహాయాన్ని అందించాలని మీకు అనిపించినట్లయితే, మీ కింద ఉన్నటువంటి నెంబర్కు సంప్రదించగలిగితే మీ యొక్క స్పాన్సర్షిప్ని మేము అందుకొని ఇంకా ఎన్నో మంచి కార్యాలు చేసే అవకాశాన్ని కలిగించినటువంటి వ్యక్తులుగా అవుతారు. అదేవిధముగా ఇంకా ఎంతోమంది దివ్య బలి పూజను పెట్టించాలని కోరుకుంటున్నారు, కానీ చాలామందికి తెలియదు కాబట్టి కింద ఉన్నటువంటి ఆ యొక్క నెంబర్కు మీరు ఫోన్ చేసినా లేదా మెసేజ్ పెట్టినా మీకు పూజను ఎలా సమర్పించాలో మీకు అర్థమవుతుంది. మేము కూడా మీ యొక్క విన్నపాలను మేము ఈ యొక్క పూజాబలిలో సమర్పించి మీకోసం ప్రార్థన చేయగలుగుతాం. అంతేకాకుండా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వస్తున్నటువంటి ప్రతి ఒక్క వీడియోస్ కూడా మేము INHCOM అనేటువంటి ఫేస్బుక్ అకౌంట్ ద్వారా కూడా మేము లింక్ను పెడుతున్నాం. కాబట్టి ఇంకా ఎంతోమందికి మీరు ఫేస్బుక్ ద్వారా కూడా ఆ యొక్క లింక్ను ఇతరులతో పంచుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చే ఆహారము నా శరీరమే అని ప్రభువు నడుచున్నాడు. యోహాను సువార్త 6:51. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వీకరించిన ఈ దివ్య సప్రసాదము మమ్ము రక్షించునుగాక. ఈ ఆహారము మహిమానితమైన నీ సత్యపు వెలుగులో మమ్ము కాపాడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మనలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే.